రడిక పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నల్ల జెండాలు ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ నిర్ణయించింది. ఇవాళ ఉదయం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు రైతుల ఆందోళన తదితర అంశాలపై కమిటీ చర్చించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తాను చెప్పిన పంటలనే వేయాలని రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్ కమిటీ ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ నుండి తెలుసుకుందాం. శేఖర్, ఏదైతే ఏపీ జీవో నెంబర్ 203 విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ అయితే ఫైర్ అవుతుందో, ఆల్రెడీ ధర్నాలు దీక్షలు కూడా చేసిన సిచ్యువేషన్, అయితే ఈ రోజు నల్ల జెండాలు ఎగురవేయాలని చెప్పి బండి సంజయ్ పిలుపునిచ్చారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు బంధు పథకంకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక అగ్రికల్చర్ రివ్యూ నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ అగ్రికల్చర్ రివ్యూలో ఏ జిల్లాలో ఎలాంటి పంటలు పండుతాయి అన్న విషయం పైన ప్రభుత్వం ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఆ పంటలను పండించినట్లయితే రైతులకు లాభసాయకంగా ఉంటుంది, మద్దతు ధర లభిస్తుంది, ప్రభుత్వానికి కూడా ఓ రకమైనటువంటి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కూడా ఎక్కువ మొత్తంలో చేయొచ్చు అన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగానే ఏ పంట అయితే వేయాలని చెప్తామో ఆ పంటకి ఆ పంటని వేయాలి, లేదంటే రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మేము అమలు చేయలేము అని ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి సూచనలు రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద విపక్షాలు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాయి. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన తర్వాత కేవలం మొదటిసారి ఈ రిలీజ్ చేసినటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో అది 40% మాత్రమే విడుదలయ్యాయి. మిగతా 60% ఏదైతే ఉందో 60% సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు అన్నది ప్రభుత్వం ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇక రెండవసారికి సంబంధించినటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకం పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలేదు, ఎప్పుడు అమలు అవుతుందో కూడా స్పష్టత లేదు అన్నది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలోనే రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, దశల వారీగా రైతు బంధు పథకం అమలవుతుంది అన్నది ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ప్రకటన చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్ల జెండాలతోటి నిరసన తెలియజేయాలి, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దయనీయమైంది అంటూ ఆరోపణలు చేస్తా ఉంది. అయితే మరొక వైపు ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో పైన ప్రభుత్వం ప్రతిపక్షాల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాయి. రెండు కూడా జాతీయ పార్టీలు, ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అవి రెండు కూడా కలగ చేసుకుని ఏపీ విడుదల చేసినటువంటి జీవోను నిలువరింప చేయాలని ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తా ఉంటే ఇరు రాష్ట్రాల సీఎంలు కుమ్మక్కయ్యే ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఈ రోజు రివ్యూ చేస్తుంది కాబట్టి సాయంత్రం సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. ఆసియా, రైట్, థ్యాంక్ యూ శేఖర్.